నిజాం జీ హుజూర్ ప్రయత్నిస్తే పోయేదేముందంటూ గద్దె కోసం చివరిదాకా ప్రయత్నం. ముస్లిం మెజార్టీ రాజ్యం ఏర్పాటు లక్ష్యం. కోటరీ సలహాతో దారి తప్పిన నిజాం. రజాకారుల అరాచకాలతో అల్ల కల్లోలం. తప్పనిసరిగా మారిన సైనిక చర్య. ప్రతిఘటనలో తేలిపోయిన నిజాం సేన. పాకిస్తాన్ సాయం కోసము ప్రయత్నం. భద్రతా మండలిపైనే గంపెడాశలు. సంయమనం చూపిన భారత సేనలు. విలీనమే లక్ష్యంగా నిజాంకు వెసులుబాట్లు కల్పించారు. అందుకనే దాసరి కృష్ణమాచార్య అంటాడు, తరతరాల బూజు ఈ నిజాం రాజు, తీగలను తెంపి అగ్నిలో తెంపినావు, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటాడు. తెలంగాణ చీకటి పుట కాసిం రజ్వీ దారుస్సలాం వెలుగుల నుంచి కరాచీలో నామకుడిగా మరణమట. ఓ అమ్మాయి, ఏ దారుస్సలాం ఏది? ఎంఐఎం పార్టీ ఆఫీస్ ఇప్పుడు అదే. ఇది కొంచెం చదువుకుందాం బా. మొఘల్ సామ్రాజ్య పతనం తర్వాత 224 ఏళ్ల పాటు నిరంతరాయంగా సాగిన హైదరాబాద్ నిజాం రాజుల పాలన 1948 సెప్టెంబర్ 15 అంతమైంది. భారతదేశంలో విలీనానికి చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అంగీకరించకపోవడంతో సైనిక చర్య తప్పనిసరైంది. ఇది చరిత్ర పుటాల్లో 75 ఏళ్ల క్రితమైన నిక్షిప్తమైన అంశం. ఇప్పుడు తాజాగా సెప్టెంబర్ 17 విలీన దినంగా భావించాలని ఒక వర్గం, నిజాం క్రూర పాలన నుంచి విమోచనం లభించిన దినంగా భావించాలని మరో వర్గం, విద్రోహ దినంగా పాటించాలని ఇంకో వర్గం పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన రోజు నుంచి నిజాం స్టేట్ చట్టబద్ధంగా భారతదేశంలో సంపూర్ణ భాగం అయ్యేదాకా జరిగిన పరిణామాలను పరిశీలిస్తే విలీనమో విమోచనమో ప్రజలే తెలుసుకోవచ్చు. హైదరాబాద్ నిజాం పాలకులు స్వతంత్రం సిద్ధించడానికి 100 ఏళ్ల ముందే కోరలు తీసిన పాములు బ్రిటిష్ ఇండియా సైన్యం పరిరక్షణలో వారి అడుగులకు మడుగులొత్తుతూ రాజ్యపాలన కొనసాగిస్తూ వచ్చారు. బయటి శక్తుల మీద తాడు పేడో తేల్చుకోవాల్సి వస్తే యుద్ధం చేసేంత సీన్ లేదు. అలంకార ప్రాయమైన నిజాం సైన్యం అంతర్గత తిరుగుబాటు తలెత్తకుండా చూసేందుకే పరిమితమైంది. భారతదేశానికి బ్రిటన్ వలస పాలకులు స్వతంత్రం ఇవ్వాలని అనుకున్నప్పుడు ఈయన నేను స్వతంత్ర దేశంగా ఉంటాను చెప్పి నిజాం భావించింది. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఆపరేషన్ పోలో ద్వారా లొంగిపోతా ఉన్నాడు కదా. అయితే ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ మొత్తం సంస్థానాలన్నింటినీ విలీనం చేసిండు అని కేవలం 3 సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కీలకమైన 3 జమ్మూ కాశ్మీర్, తర్వాత జునాగఢ్, ఇక్కడ జునాగఢ్, హైదరాబాద్, ఈ 3 ఈ 3 పంచాయతీల్లోనే వల్లభాయ్ పటేల్ అవసరమైంది. అక్కడ అవసరమైంది. ఇక నిజాం లొంగిపోయి నిజంగా మరి నిజాం కూడా అంటే నిజాం తెలంగాణ రక్తం తాగిండు, అది 100% కరెక్ట్. కానీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు నిజాం. జనాన్ని ఈ నిజాం కింద పనిచేసి పన్నులు వసూలు చేసిన ఎవరు? కేసీఆర్ తాతలు, దూరలు కేసీఆర్ తాతలు, తాతలు ముత్తాతలు ఈ నిజాం కింద ఉండి మన రక్తం తాగి పన్నులు వసూలు చేసి గతిరి అన్నట్టు. ఇప్పుడు ఈ కేసీఆర్ తాతలది ప్లస్ ఈ నిజాంలది, ఈ 2 కలిపి ఏడాది మాసికని చేస్తుంది కేసీఆర్ అంతే. అది విమోచన వేడుకలకు సర్వం సిద్ధం. 17 అట్టహాసంగ నిర్వహణకు ఏర్పాట్లు. పరేడ్ గ్రౌండ్ను పరిశీలించిన కిషన్ రెడ్డి. 7 పాటు ఉత్సవాలకు బీజేపీ నిర్ణయం. నేడు హైదరాబాద్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విమోచన దినోత్సవానికి ముఖ్య అతిథిగా రాక. జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నేటి నుంచి. గ్రామాలు పట్టణాల్లో ర్యాలీలు సభలు. సీఎం సభకు జన సమీకరణ బాధ్యత అధికారులదే. ప్రతి బస్సుకు ఒక లైజనింగ్ ఆఫీసర్ ఉండాలన్నట. ఏం సీఎం సభ? నీ సభకు కేసీఆర్ నిన్న పెట్టినాం కదా, కేసీఆర్ సభకు పోతూ రేవలన్నా. కేసీఆర్ చేస్తున్నది సమైక్యతా దినమా లేకపోతే రజాకారు వర్ధంత? కేసీఆర్ చేస్తున్నటువంటిది సమైక్యతా దినమా? కేసీఆర్ చేస్తున్నది సమైక్యతా దినమా రజాకారు వర్ధంత? రజాకారు వర్ధంత చేస్తుండంటేనేమో ఈడ కింద లేదు. కేసీఆర్ సమైక్యతా దినమే చేస్తుండ అనుకుంటున్నాం ఈడ లేదు. రజాకారు వర్ధంత చేస్తాడు ఆయన. అయితే దయచేసి లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఫస్ట్ లైక్ చేయండి. మీకు ప్రతిరోజు కంటే మీరు ఒక చిన్న పని కాదు పెట్టుకుంటేనే బెటర్, ఎందుకంటే స్టార్ట్ కాగానే లైవ్ బటన్ని క్లిక్, లైవ్ కాడ లైక్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ గ్రూప్లలో షేర్ చేసుకోండి. కేసీఆర్ చేస్తున్న సమైక్యతా దినమా రజాకార్ వర్ధంత? ఎంకి పెళ్లి శుభ సాగుకు వచ్చినట్టు కేసీఆర్ పురేలా పుట్టే ఆలోచనతో అధికారులకు నానా గోస. పాపం అన్న, నా దగ్గర 3 ఫోన్లు ఉన్నాయి. ఒక దాంట్లో ఒక్కోలాగా వ్యూస్ లైక్స్ వస్తున్నాయి మల్లన్న గారు. ఒక దాంట్లో లైక్స్ 1K పైన వస్తే ఇంకో దాంట్లో 200 పైన కనిపిస్తున్నాయి. అదే దీని వెనకాల టీఆర్ఎస్ పార్టీ వర్క్ చేస్తూ ఉంది, అందుకోసమే లైక్ చేయమని చెప్పేది మిమ్మల్ని. అంతే రజాకార్ వర్ధంతే. కేసీఆర్ చేస్తున్నది రజాకార్ వర్ధాంతి అంతే. ఎంఐఎం పార్టీ వారోత్సవాలు అనుకోరాదు.
ఎంఐఎం పార్టీ వారోత్సవాలు చేస్తా ఉన్నాడు. కేసీఆర్ చేస్తున్న సమైక్యతా దినమా రజాకార్ వర్ధంత అంటే రజాకార్ వర్ధంత అని 86% మంది ప్రజలు చెప్తా ఉన్నారు.